36 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో తోట త్రిమూర్తులను ఎమ్మెల్సీ పదవి నుండి రీకాల్ చేయాలని ప్రజా సంఘాలు ఆద్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక తాళరేవు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద కొన్ని ప్రజా సంఘాలు ముఖ్యమంత్రి జగన్ శిరోముండనం కేసు ముద్దాయి అయిన తోట త్రిమూర్తులకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయాలని ధర్నా చేశారు. ప్రజా సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ ఏ విధంగా ముఖ్యమంత్రి జగన్ తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు, ఎస్సీలకు అన్యాయం చేసిన తోట త్రిమూర్తులను శిక్షించకుండా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కరెక్ట్ కాదని తెలియజేశారు. అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిలకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టేక్ మోడీ, ఈశ్వరరావు, జి దుర్గా ప్రసాద్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు. మరి గవర్నర్ గారు తొడవర్తి మిత్రులు గారు వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనని వెనక్కి పంపిస్తే జగన్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మళ్ళా పదవిని తొడవర్తి మిత్రులకి శిరోమండ కేసులో మరి ముద్దాయిగా ముఖ్య పాత్ర పోషించినటువంటి తొడవర్తి మిత్రులకి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి కట్టడం మరి కేవీపీఎస్గా దళిత సంఘాలకు ప్రజా సంఘాలకు మేము ఖండిస్తూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి దళితుల ఓట్లతో సీఎం అయ్యి మరి ఈరోజు దళితులకి అన్యాయం చేసినటువంటి నిర్ణయం తీసుకున్నారు. వెంటనే పడవత మిత్రులు ఎమ్మెల్సీ పదవి రీకాల్ చేయాలి. ఈ శిరోమణి కేసు ఏదైతే ఉందో దాన్ని దర్యాప్తు వేగవంతం చేయాలి. ఆనాడు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించారు. ఈ శిరోమణి కేసుని తప్పుతర పెడుతున్నారు, వేగవంతం చేయట్లేదని విమర్శించారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరందరూ కూడా మరి మీరు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలి. ఈ తొడత ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి రీకాల్ చేయాలి. లేని పక్షంలో మొత్తం ఐక్యంగా దళిత సంఘాలు ప్రజా సంఘాలు కూడగట్టి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.